కడప తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో బహిరంగ సభ జరగనుంది. టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ బహిరంగ సభకు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నాయుడుపేటలో, సాయంత్రం 5:30 శ్రీకాళహస్తిలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు. రాత్రి శ్రీకాళహస్తిలో బస చేరనున్నారు బాబు. నేడు చంద్రబాబు కడప తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో బహిరంగ సభ జరగనుంది. టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ బహిరంగ సభకు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నాయుడుపేటలో, సాయంత్రం 5:30 శ్రీకాళహస్తిలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు. రాత్రి శ్రీకాళహస్తిలోనే బస చేయనున్నారు. నేడు చంద్రబాబు కడప తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులో ప్రజాగళం బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఇక ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్లో బహిరంగ సభ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. ప్రియాంక, ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి వదలారెడ్డి గత వారం నుంచి కూడా అన్ని ఏర్పాట్లను కూడా సులభంగా పరిశీలించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం దాదాపు పూర్తి అయిపోయింది. ఈ రోజు ప్రొద్దుటూరుకు అధినేత రావడం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా టీడీపీ మొత్తం నియోజకవర్గం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంటూ పొత్తులో భాగంగా కూడా జనసేన, బీజేపీ, టీడీపీ భారీ ఎత్తున కూడా నాయకులు, కార్యకర్తలు చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కడప జిల్లా పొద్దుటూరుకు రానున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు సంబంధించి ఏ విధంగా మరి సీఎం జగన్ సొంత ఇలాకలో ఏ విధంగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే రాష్ట్రం గురించి కానీ, లేకపోతే జిల్లా అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి ఆరోపణలు చేసేటువంటి ఏ విధంగా ఉంది కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయంగా అయితే ఉంది. ప్రియాంక, రైట్ రాజు, థ్యాంక్ యూ.